हेलो फ्रेंड्स, नेनु ई रोजु बॉयज शॉर्ट कटिंग एंड स्टिचिंग ईजी मेथड लो चूपिस्तानंडी। सो दानिकी नेनु ओक हाफ मीटर इक्कड क्लॉत अने तीसुकुन्नानु। नेनु इक्कड पैंट क्लॉत तीसुकुन्नानंडी, जेंट्स दी। सो इक्कड नेनु इक्कड हाफ मीटर तीसुकुन्नानु। तीसुकोनी इला फोर फोल्डिंग्स चेसुकुंटुन्नानु। चूडंडी, नेनु चूपिस्तुन्नट्टुगा इला फोर फोल्डिंग्स चेसुकुन्नानु। ఇక్కడేంటంటే ఓపెన్ ఉన్నదేమో ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ ఉన్నదేమో మన సైడ్లో ఉండాలి। ఇక్కడ నేను 5 ఇయర్స్ బాబుకి నేను షార్ట్ అనేది స్టిచింగ్ చేస్తున్నానండి। సో ఇది నా బాబు సైజు, ఓల్డ్ షార్ట్। నేను దాన్ని తీసుకొని దాని ప్రకారం నేను ఈరోజు కటింగ్ అనేది చేస్తున్నాను। సో ఇలా నేనైతే ఇది తీసుకున్నాను। ఇలా ఇలా ఒక ఫోల్డ్ అనేది చేసుకోండి। ఫోల్డ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లుగా క్లాత్ పైన వేసుకోండి। మనకి కింద మనకి ఎంత అయితే ఫోల్డింగ్ అవసరమో అంత ఎక్స్ట్రా వదిలేసుకోండి। అండ్ అలాగే పైన కూడా కింద ఎంత అయితే మనకి ఫోల్డింగ్ కి అవసరమో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకొని అంతవరకు ఎక్స్ట్రా వదిలేసుకోండి క్లాత్ అనేది। అండ్ నడుము దగ్గర కూడా మనకి ఎంతైతే ఫోల్డింగ్ కి అవసరమో అంతవరకు వదిలేసుకోండి క్లాత్ అనేది। ఇప్పుడు మార్క్ చేసుకోండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి, ఎందుకంటే ఇది మనకి కుట్టులోకి వెళ్ళిపోతదన్నమాట। ఒక 1/2 ఇంచ్ మొత్తం సేమ్ ఇలానే ఒక 2 మినిట్స్ లో అయిపోతదండి ఇది కటింగ్ అయితే। ఇప్పుడు నడుము మనకి ఎంతైతే ఉందో నడుము సైజు దానికంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి। దానికంటే ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి। అండ్ అలాగే పైన వరకు మార్క్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి। చాలా సింపుల్, చాలా ఈజీ అసలు ఇలా అన్నమాట। సో ఓపెన్ చేస్తే ఇలా ఉంది చూడండి, ఇలా ఉందన్నమాట। ఇదైతే మనకి సేమ్ రెడీమేడ్ స్టైల్లో ఉంటుందండి। రెడీమేడ్ షార్ట్స్ అయితే ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది। చాలా సింపుల్, చాలా ఈజీ అసలు। ఇలా మనకి జాయింట్ చేసుకోవాలి రెండు కలిపి, ఒక సైడ్ నుంచి అయితే ముందు జాయింట్ చేసుకోండి, నడుము నుంచి కింద కిస్తా వరకు మాత్రమే జాయింట్ చేసుకోండి। సో ఇది కింద చేయకూడదు, నేను చూపిస్తున్నట్లుగా చూడండి, ఇలా చేయకూడదు కింద ఫస్ట్ అయితే। ఇప్పుడు నేను దీనికి ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలన్నది చూపిస్తాను। ఇప్పుడు నాది ఓల్డ్ది షార్ట్ ఏదైతే ఉందో నేను దాని నడుము సైజ్ అంతా ఎలాస్టిక్ పెట్టాను ఫస్ట్ ఒక లేయర్, ఇలా దాన్ని డబుల్ చేశాను అన్నమాట। సో అంతే, ఏదైనా సరే ఇలాగే చేసుకోవాలండి, పెద్దవాళ్ళదైనా చిన్న వాళ్ళదైనా ఇంకా మీడియం సైజ్ అయినా సేమ్ ప్రాసెస్, సేమ్ మెథడ్, ఇంకెంతే సేమ్ ఇలానే చేసుకోవాలి। ఇలా నేను నడుము పైనుంచి వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను, దారాలు పైనకి రాకుండా నీట్గా ఉంటుంది। ఇలా చిన్నగా కొంచెం ఇలాగ నేను చూపిస్తున్నట్లుగా ఇలా అన్నమాట। ఇప్పుడు కుట్టు వేసేసుకున్న తర్వాత ఉల్టా ఏదైతే ఉందో అటు నుంచే మనము ఎలాస్టిక్ పెట్టుకొని ఆ సైడ్ నుంచే ఎలాస్టిక్ అనేది పెట్టుకొని, ఇప్పుడు మనం ఏదైతే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నామో ఆ సైడ్ నుంచే ఎలాస్టిక్ అనేది పెట్టేసుకొని ఇలా స్ట్రెచ్ చేస్తూ లాగుతూ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు 2 హ్యాండ్స్తో ముందుకు వెనుకకి లాగుతూ మనము దీన్ని స్టిచ్ చేయాలండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా। సో ఇలా చేసేసాను నేను దీన్ని, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అయితే చేసేసేయండి, ఎలాస్టిక్ని లోపలికి ఫోల్డ్ చేయండి। చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది అసలు ఇలా నేను చూపిస్తున్నట్లుగా। సో ఇలా దీన్ని కూడా స్ట్రెచ్ చేస్తూ కుట్టండి, ఇలా అయిపోయింది। దీనికి మనకి ఎంతో టైం పట్టదండి, జస్ట్ 10 మినిట్స్లో మాత్రమే అయిపోతుంది మనది। మన పిల్లలకి మనం కుట్టుకున్నప్పుడు సాటిస్ఫాక్షన్ వేరే కదా, చాలా హ్యాపీగా ఉంటుంది। మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాడు అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు నాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అన్నమాట। ఈ సెకండ్ సైడ్ కూడా ఇలానే ఒక కుట్టు వేసేసుకుని నడుము నుంచి కిందకి ఇస్తా వరకు మాత్రమే నేను చూపిస్తున్నట్లుగా
ఇలా అన్నమాట. సో ఇప్పుడు మనము కింద ఫోల్డ్ లెగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫోల్డ్ చేసేసి కుట్టుకోవాలి. టూ లెగ్స్ ఇలానే ఫోల్డ్ చేసేసి కుట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా చాలా సింపుల్, చాలా ఈజీ. ఇవైతే సేమ్ రెడీమేడ్ మోడల్లో ఉంటాయండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటాయి. చాలా చాలా సింపుల్ కూడా కుట్టుకోవడం. సో సెకండ్ సైడ్ కూడా ఇలానే కుట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని ఇలా చూస్తున్నారు కదా. ఇలా ఇప్పుడు మనం కింద లెగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద జాయిన్ చేసుకోవాలి, అంతే అండి. చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా లెగ్స్ అనేది ఒకసారి ఇలా స్టిచ్ వేసేసుకోండి. రెండు మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోండి, మళ్ళీ స్టిచ్చెస్ పోకుండా ఉంటాయి కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అంతే. ఇప్పుడు నేను పైన నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి కొంచెము, ఎందుకంటే చూడడానికి చాలా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా వేసుకుంటే. సో చూసారు కదా, ఇలా ఇలా అన్నమాట, చాలా బాగుంది కదా. సో నేను పైనుంచి కూడా ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. సో చూసారు కదండి, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.